నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో నిరక్షరాస్యత జాబితా సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రామచంద్రాపురం పిఎస్ పరిధి మల్లికార్జున నగర్ లో సిఐ రమేష్ ఆధ్వర్యంలో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గట్టు మండలం అంతపల్లి గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే పల్లెలు బాగుంటాయని నర్సాపురం ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపురం మండలం పరిధిలోని ముసాపేట్ గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. అనుమతి లేకుండా రోడ్లపై చెత్త వేస్తున్న షాపు యజమానులపై ఇంద్రేశం గ్రామంలో జరిమానాలు విధించారు. ఇంద్రేశం గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.